Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Pawan Yatralo, ever seen ela undi? Epilo political tires times nadustondi. Pratipaksha partyla netalu yatralo unnaru. TDP neta Nara Lokesh yuvagalanto janasenani Pawan Varahi Yatrato prajala madhyaku vacharu. Iddari lakshyam okate, target CM Jagan. Rajakeeyanga Lokesh ku ee yatra turning point. వచ్చే ఎన్నికలలో గెలుపు పవన్కు ప్రతిష్టాత్మకం. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది. ఇద్దరి యాత్రలో సక్సెస్ అవుతోంది ఎవరు? కలిసి వచ్చేది ఎవరికి? టీడీపీ జనసేన వచ్చే ఎన్నికలలో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలలో గెలుపుతో పాటుగా వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదిగేందుకు లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజులు 4000 కిలోమీటర్ల యాత్ర ఇప్పటికీ రాయలసీమ జిల్లాల్లో పూర్తయి నెల్లూరులో కొనసాగుతోంది. యాత్రలో పూర్తిగా వైసీపీని లక్ష్యంగా చేసుకుని లోకేష్ ప్రసంగాలుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ను వైసీపీ ఎమ్మెల్యేలను లోకేష్ టార్గెట్ చేస్తున్నారు. కడప జిల్లాలో యువగళం సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు శ్రమించారు. లోకేష్ యాత్ర సీమలో పూర్తవుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర గోదావరి జిల్లాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో కుప్పంలో చంద్రబాబు 3 రోజులు పర్యటించారు. పవన్ కళ్యాణ్ వారాహ యాత్రకు స్పందన బాగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కు సహజంగా ఉన్న ఆదరణతో పాటుగా జన సైనికులు ఈసారి పవన్ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పవన్ సభలకు భారీ జనస్పందన కనిపిస్తోంది. అనేక వర్గాల ప్రజలతోనూ పవన్ మమేకమవుతున్నారు. పవన్ తన ప్రసంగాల్లో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో లోకేష్తో పోటీ పడుతున్నారు. పవన్ ప్రసంగాలకు స్పందన ఉంటోంది. లోకేష్ ప్రసంగాల్లో ఆ ధాటి వేడి కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. ఇద్దరి లక్ష్యం ముఖ్యమంత్రి జగన్ అయినా ప్రసంగాల తీరులో మాత్రం పవన్ సంధిస్తున్న అస్త్రాలు సహజంగానే చర్చకు దారితీస్తున్నాయి. అనూహ్యంగా టీడీపీ మద్దతు మీడియా కూడా ఎక్కువగా పవన్ ప్రసంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది. పవన్ పర్యటన ప్రారంభం అయిన తరువాత లోకేష్కు ఆ మీడియాలో ప్రయారిటీ తగ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీకి అధికారం, తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం లోకేష్ యాత్రలో అసలు లక్ష్యం. పవన్ ఈ ఎన్నికలలో అసెంబ్లీలో అడుగుపెట్టడం, అవకాశం కలిసి వస్తే కింగ్ లేదా కింగ్ మేకర్ అవడం టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నారు. లోకేష్, పవన్ ఎవరి ద్వారా ప్రయోజనం కలిగినా అంతిమంగా లాభం కలిగేది టీడీపీ అధినేత చంద్రబాబుకే. కానీ పవన్ తన ప్రసంగాల్లో సీఎం పదవి, జనసేన ప్రభుత్వం అంటూ చేస్తున్న ప్రచారం మాత్రం టీడీపీకి నష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి తన అవసరం ఏంటో తెలుసుకున్న పవన్ పట్టు బిగిస్తున్నారు. లోకేష్, పవన్ ఇద్దరి యాత్రల్లో ఇప్పటికైతే పవన్కు ఆదరణ బాగుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కొంతకాలం పవన్ యాత్ర సాగిన తరువాత ఇదే తరహాలో ఆదరణ ఉంటుందా లేదా అనేది చూడాలి. అదే సమయంలో పవన్ అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి.